ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో భేటీ అయింది కేంద్ర మంత్రివర్గం. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా సమావేశం కానుంది. మరోవైపు సాయంత్రం 5 గంటలకు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. సమావేశానికి ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఏర్పాటు, అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ భేటీ బీజేపీ సీఈసీ సమావేశాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సాయంత్రం 5 గంటలకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అవుతుంది. ఈ భేటీలో ముఖ్యంగా రానున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక, అలాగే ఆ రాష్ట్రాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై కీలకంగా చర్చ అనేది కూడా జరపబోతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ 5 రాష్ట్రాల్లో ఖచ్చితంగా మెజార్టీ రాష్ట్రాల్లో పాల్గొనాలని భావిస్తా ఉంది. దానిలో భాగంగానే ముందస్తుగానే అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తును ఇప్పటికే ప్రారంభించింది. గతంలోనే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన నేతలతో పలుమార్లు భేటీ అనేది కూడా నిర్వహించారు. మొదటి విడతగా కొన్ని సీట్లకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. ఇంకా మిగతా స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక, అలాగే 5 రాష్ట్రాలకు సంబంధించి ఓవరాల్ గా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా ఈ ఎలక్షన్ కమిషన్ కమిటీలో కీలకంగా చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక ఆ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి అందుకున్నటువంటి పథకాలు కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో స్థానిక బీజేపీ నాయకత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలన్నింటిపైన కూడా సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఒక 4 ఫార్మాట్లను కూడా సిద్ధం చేస్తున్నారు. A to D, అంటే ABCD 4 కేటగిరీల్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియనంతా కూడా చేపట్టాలని కూడా భావిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలిచినటువంటి స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, అలాగే బలంగా ఉన్నటువంటి పంచుకోట లాంటి స్థానాలు, ఇప్పటి వరకు గెలవనటువంటి స్థానాలు కావచ్చు, లేకపోతే అసలు ఇప్పటి వరకు అక్కడ ఉనికి లేనటువంటి స్థానాలు, ఇలా ఒక 4 కేటగిరీలుగా డివైడ్ చేసుకుని అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన పైన పూర్తి స్థాయిలో కసరత్తు అనేది కూడా ప్రారంభిస్తున్నారు. ముందస్తుగానే అభ్యర్థుల ప్రకటన చేస్తే ప్రచారం కావచ్చు, లేకపోతే ఇతర అన్ని అంశాలకు కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి దిశగా కేంద్ర అధినాయకత్వం అయితే ఆలోచిస్తోంది. దానిలో భాగంగానే కర్ణాటక ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిస్థితులను పునరావృతం కాకుండా చూసుకోవడంలో భాగంగా ముందస్తు అభ్యర్థుల ప్రకటన కావచ్చు, అలాగే మేనిఫెస్టో సంబంధించి కూడా ఎలాంటి అంశాలను తీసుకెళ్లాలనే దానిపైన కూడా ఈ ఎలక్షన్ అత్యున్నత ఎలక్షన్ కమిటీ ఇది బీజేపీకి సంబంధించి ఈ సమావేశంలోనే దానితో పాటు కీలక నేతలు అమిత్ షా కావచ్చు, అలాగే జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, ఇతర ఎన్నికల కమిటీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు, అలాగే రాష్ట్రాలకు సంబంధించి నాయకులు, ముఖ్య నాయకులు కూడా పాల్గొనబోతున్నారు. సో ఓవరాల్ గా కీలకమైనటువంటి డిసిషన్స్ అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన పైన పూర్తి స్థాయిలో కసరత్తు అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అపర్ణ, థ్యాంక్ యూ మదర్.